డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వాహనదారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గచ్చిబౌలి నుంచి బాంబే వెళ్తున్నటువంటి మార్నింగ్ స్టార్ బస్సు కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలి నుంచి బయలుదేరినటువంటి కొద్దిసేపటి క్రితమే నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు మధ్య డివైడర్ కు ఢీకొట్టి బస్సు పల్టి పడింది. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి బస్సు చక్రాల కింద ఇద్దరు నలిగి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి సీరియస్ గా అనిపిస్తుంది. బస్సులో ఉన్నటువంటి చాలా మందికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. 2 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ పైన ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో ఉన్నటువంటి చాలా మంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించుకొని చాలా మంది బయటకు దిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు సిబ్బంది. ఇక అధికారులు పోలీసు వాళ్ళతో కొంత అక్కడికి వస్తున్నటువంటి వారు వాగ్వాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసి పంపిస్తున్నారు. కానీ ఇద్దరి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉంది. వాళ్ళు వాళ్లకు సంబంధించినటువంటి హార్ట్ బీట్ కూడా కొట్టుకోవడం లేదని చెప్తా ఉన్నారు. మరి వారి పరిస్థితి తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. వారు ఇద్దరు కూడా బస్సు బోల్తాపడిన సందర్భంలో బస్సు చక్రాల కింద పడిపోయారు. కాబట్టి వారు ఖచ్చితంగా కొంత బతుకునేటువంటి అవకాశం చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు. ఇద్దరు పరిస్థితి మాత్రం సీరియస్ ఉండడంతో ప్రైవేట్ ఆఫీస్ తరలించారు. గచ్చిబౌలి నుంచి బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. బస్సు రింగ్ రోడ్ టోల్ గేట్ దాటిన తర్వాత రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టి పల్టీ పడ్డట్టుగా తెలుస్తా ఉంది. మరి డ్రైవర్ ఏదైనా అప్రమత్తంగా దిగపడంతో జరిగిందా, ఏదైనా ఇంకా టెక్నికల్ గా ఏదైనా ఇబ్బంది జరిగిందనేటువంటి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడే అధికారులు చెప్పలేమని చెప్తున్నారు. ప్రస్తుతానికి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనులు పోలీసులు నిమగ్నమయ్యారు. దీంతో పాటు ఈ ట్రావెల్స్ యాజమాన్యానికి కూడా సమాచారం అందించారు. ఇవాళ 9 గంటలకు గచ్చిబౌలి నుంచి బయలుదేరినటువంటి బస్సు రేపు ఉదయానికల్లా ముంబై చేరుకుంటుంది. అయితే ఈ బస్సుకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా మధ్యలో ఎవరన్నా ప్యాసింజర్స్ ని ఎక్కించుకోవాల్సి ఉందా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎట్లాంటి డీటెయిల్స్ మాత్రం ఇప్పటిదాకా తెలియరాలేదు. కానీ బస్సులో ఉన్నటువంటి వారు చాలా మంది ఇక్కడ నుంచి వాళ్ళ బంధువులను పిలిపించుకుని వెళ్ళిపోతున్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. వారు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఇస్తున్నారు. ఇద్దరి పరిస్థితి మాత్రం క్రిటికల్ కండిషన్ లో ఉంది. దానికి సంబంధించి పోలీసులు అధికారికంగా ఎట్లా ఉంది, వారికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.